సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా సరే ఎవర్నైనా ఇట్టే మోసం చేసేస్తున్నారు. ఏకంగా సబ్ ఇన్స్పెక్టర్ ఫేస్బుక్ అకౌంట్ ను హ్యాక్ చేసి కేటుగాళ్లు ఆయన స్నేహితులందరికీ ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెడుతూ డబ్బు వసూళ్లకు పాల్పడ్డారు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట ఎస్ఐ పేరుతో నకిలీ ఫేస్బుక్ అకౌంట్ ను క్రియేట్ చేశారు కొందరు నేరగాళ్లు. ఎస్ఐ స్నేహితులను డబ్బులు డిమాండ్ చేశారు. శ్రీను లక్కవరుతూ పేరుతో ఎస్ఐ ఫోటో పెట్టి తనకు అనారోగ్యంగా ఉందని ఆర్థిక సాయం చేయాలని ఎస్ఐ శ్రీను మిత్రులతో పాటు రిక్వెస్ట్ లో ఉన్న ఫ్రెండ్స్ అందరికీ మెసేజ్లు చేశాడు. ఒక్కొక్కరికి ఒక్కో రకంగా 10,000 నుండి ఆపై లక్షల్లో డబ్బులు చెల్లించాలని మెసేజ్లు పంపారు. అయితే నకిలీ ఫేస్బుక్ అకౌంట్ ను గుర్తించిన ఎస్ఐ శ్రీను వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం అందించారు. అలాగే తన స్నేహితులందరికీ ఫేస్బుక్ అకౌంట్ విషయం చెప్పి అలర్ట్ చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇటీవల ఈ తరహా మోసాలు జిల్లాలో తరచు చోటు చేసుకుంటున్నాయని, కొందరి ఫేస్బుక్ అకౌంట్లను హ్యాక్ చేయడంతో పాటు నకిలీ అకౌంట్లు సృష్టించి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ప్రజలను అప్రమత్తం చేసేందుకు అవగాహన కల్పించే పనిలో వారు నిమగ్నమయ్యారు.